హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రిమెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో కూడా ఉంది ఇది ఒక సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ రన్ టైం పెద్ద సినిమా అనే టూ అవర్ ఎయిట్ మినిట్స్ ఉంది ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు మసాలా అయితే ఏమీ లేదు ఈ మూవీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇదే పేరుతో వచ్చిన ఒక కెనడియన్ ఫిల్మ్కి రీమేక్ సౌత్ కొరియన్ థ్రిల్లర్స్కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్లో ప్రపంచంలో ఏ మూవీ అయినా సరే తెలుగులో డబ్బై వస్తే చేస్తా సపోర్ట్ చాలు అది కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క రిక్వెస్ట్ ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే రిమంబర్ అంటే గుర్తుంచుకోవడం ఎయిటీస్లో జపనీస్ సామ్రాజ్యం కొరియాను పాలిస్తుంది ఆ టైంలో పిల్జు అనే ఒక కుర్రాడి ఫ్యామిలీ మొత్తాన్ని ఎవరో కొంతమంది చంపేస్తారు ఆ కుర్రాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు మొసలోడు కూడా అయ్యాడు కానీ పగ మాత్రం అలానే ఉంది కాకపోతే అతని ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు అతని మెమొరీస్ సరిగా లేదు సో ఎవరి మీద అయితే పగ తీర్చుకోవాలో తను ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో వాళ్ళని గుర్తుంచుకోవాలి కాబట్టి తన చేతి వేళ్ల మీద పచ్చబొట్లు పడిపించుకుంటాడు ఎప్పుడో సర్వస్వం కోల్పోయిన పిల్జు ముసలాడి స్టేజ్కి వచ్చాక ఇప్పుడు ఎందుకని వాళ్ళని చంపాలనుకుంటున్నాడు ఇన్నాళ్ళు మరి ఏం చేశాడు లాస్ట్ కథను దొరికిపోతాడా ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే మూవీని చూడాల్సిందే మరి మూవీ చూశాక నాకైతే మొసలాడే మహాను మహానుభావుడు గజని టైప్ ఆఫ్ రివెంజ్ కాకపోతే ఇక్కడ గజని ఒక మొసలోడు అంటే భారతీయుడిలో కమలాసన్ టైప్ అనమాట తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేస్తాడు నాకైతే మూవీ నచ్చింది బాగుంది కూడా రన్ టైం ఎక్కువైనా సరే అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ తీసేస్తే కొంత ల్యాగ్ తీసేస్తే మీరందరూ హ్యాపీగా చూసేయచ్చు తన ఫ్యామిలీని చంపిన వారిపై హీరో పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ మనకు తెలిసిన ఓల్డ్ రివెంజ్ స్టోరీ అయినా దానికి దేశభక్తి పాయింట్ యాడ్ చేశారు సో మనకి గజని భారతీయుడు రెండు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ సో రివెంజ్ స్టోరీనే కొంచెం థ్రిల్లింగ్గా తీసారు భయ్య డ్రామా కూడా బాగుంది ఎవడు ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ ఎలా చంపుతాడు ఒక్కొక్కరిని నెక్స్ట్ టార్గెట్ ఏంటి పోలీసులు మిలిటరీ వెతకడం అవన్నీ బాగున్నాయి ఎక్కువ డైలాగ్స్ లేవు ఎక్కువ ఎలివేషన్స్ లేవు ముసలాడి యాటిట్యూడ్ అండ్ స్టైల్ భలే నచ్చాయి ఓల్డ్ మ్యాన్ కి సపోర్టింగ్ రోల్లో ఒక యంగ్ బాయ్ బాగా చేశాడు చాలా అమాయకంగా కనిపించాడు ఇద్దరు తాత మనవడు టైప్ లా చాలా చక్కగా వాళ్ళిద్దరు బాండింగ్ బాగా కుదిరింది క్లైమాక్స్ బాగా ఎన్ చేశారు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ఓల్డ్ మెన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మంచి ఎమోషనల్గా రన్ అయ్యాయి త్రూ అవుట్ ద ఫిల్మ్ అది ఫిల్మ్కి హెల్ప్ అయింది మంచి చెడుకు మధ్య జరిగే పోరాటం ఎమోషన్ కూడా ఉంది అండ్ కొన్ని సున్నితమైన క్షణాలను కూడా కలిగి ఉంది కొంచెం వైలెన్స్ కూడా ఉంది టెక్నికలీ చాలా వీక్గా ఉంది పోయి ఆ మూవీ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అనలేను చాలా డార్క్గా ఉంది విజువల్స్ కొంచెం డల్గా ఉన్నాయి మొబైల్లో చూస్తే కొంచెం లైటింగ్ బాగా పెంచి అయితే చూడాలి మైనస్లో అయితే కొంచెం ల్యాక్ కొంచెం ప్రెడిక్టబుల్ అండ్ కొంచెం టెక్నికల్గా క్వాలిటీ లేకపోతే పోవడం మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దట్స్ ఇట్ గాస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ కూడా వేసేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం బై బాయ్ జై హింద్